హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషిది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి అయితే మేము మళ్ళీ మా విలేజ్కి వచ్చేసినాం అనమాట. ఖుషికి పుట్టింటికలు తీద్దామని చెప్పేసి అయితే ఫంక్షన్ చేస్తున్నాము. సో ఫంక్షన్ కోసం అయితే మేము ఏ ఫంక్షన్ చేసినా నా మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగిందనమాట విలేజ్లో. సో అందుకోసం అంటే అక్కడ జరిగింది, సిటీలోనే కానీ జైత్యాల్లోనే జరిగింది కానీ అక్కడ నుంచి అత్తే వాళ్ళ ఇంటికి రావాలండి, ఇక్కడనే విలేజ్లో అనమాట. సో ప్రజెంట్ ఇక్కడే కాబట్టి మెయిన్ ఇక్కడ అయిపోయినాకనే తంతు అంతా అయిపోయినాకనే అక్కడ ఇంటికి వెళ్ళినామన్నమాట. సో ఇక్కడైతే ఫంక్షన్ కోసం అని చెప్పేసి ఖుషిది పుట్టింటికలు అన్నా కదా, సో ఆ పుట్టింటికల ఫంక్షన్ కూడా మేము ఇక్కడే జరుపుతాము. మా ఫ్యామిలీలో ఇప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా కానీ అంటే అత్తయ్య వాళ్ళ తరఫున ఇక్కడే ఇల్లండి కదా, సో ఇల్లు దగ్గరనే ఇక్కడే చేస్తామన్నమాట. అందుకోసమని అయితే నేను ఇగో అక్కడ మంచంలో నాన్నమ్మ ఉందిగా, అంటే అత్తమ్మ వాళ్ళ మమ్మీ, అత్తమ్మ బావ అందరం అయితే వచ్చేసినాం అనమాట. ఇందాకనే వచ్చి రాగానే మా పంట బియ్యం ఉంటాయి కదండి, సో పంట బియ్యం అయితే యూజ్ చేస్తున్నాము ఫంక్షన్కి. కొనలేదు, అది పాత బియ్యం అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే అత్తమ్మ రెండు సంచుల బియ్యం అయితే ఉంచింది. ఆ బియ్యం అయితే ఇగో ఇక్కడ అక్క, నా తోటి కొడలు పెద్ద అక్క అండ్ అత్తమ్మ, ఇగో అక్క వాళ్ళ పాప కూడా వచ్చిందనమాట, అల్లరి చేస్తుంది. ఎందుకంటే ఇక్కడనైతే అత్తమ్మ అండ్ అక్క ఇద్దరు కలిసి అయితే మొత్తం నీట్ చేస్తున్నారు, బియ్యం అయితే చదువుతున్నారనమాట, పొట్టుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇంటి ముందటనైతే మొత్తం నీట్ చేయించినాం అనమాట. మొన్న 2-3 డేస్ బ్యాక్ నుంచే మా అమ్మ అండ్ బాబు అత్తమ్మ డైలీ వస్తున్నారు ఇక్కడికి వచ్చేసి అయితే మొత్తం ఇంటి చుట్టూ అయితే క్లీన్ చేస్తున్నారనమాట. మీకు అది కూడా చూపిస్తా చూడండి. ఇగోండి ఇక్కడైతే అక్క అండ్ అత్తమ్మ అయితే ఇద్దరు కలిసి బియ్యం అయితే మంచి చేస్తున్నారనమాట. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, నేను ప్రతిసారి వీడియోలో చూపిస్తూ ఉంటాను, మొత్తం జంగల్లా ఉంటుంది మా ఇంటి చుట్టూ, మేము ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పేసి. మొన్ననైతే మా అమ్మయ్య ట్రాక్టర్ తోటి అయితే మొత్తం ఇంటి చుట్టూ మొత్తం దున్నిచ్చారనమాట. అమ్మిన చెట్లతో కింద నుంచి మొత్తం బ్లేడ్ ట్రాక్టర్ పెట్టించి అయితే మొత్తం సాఫ్ చేయించారు చూడండి. అదే అక్కడ దాకా మొత్తం నీట్ చేయించారనమాట. ఇంటి ముందట కూడా చెట్లుండే కదా, అంతకుముందు వచ్చినప్పుడు గడ్డి మంది కొట్టినాం, అది దాన్ని అన్నీ అయిపోయినాయి, అయినా కానీ చెట్లు చచ్చిపోలేవు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మీకు చెప్పినాం కదా, తాటి చెట్ల వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కంప్లైంట్ చేసినా కానీ ఎవరేమి మాకు యూస్ అవ్వట్లేదు, అంటే ఎవరు హెల్ప్ చేయట్లేదు అనమాట, పట్టించుకోవట్లేదు. మస్తు ప్రాబ్లం అవుతుంది మాకు ఇంటి దగ్గర. ఇదిగోండే ఇక్కడ ఈ సరౌండింగ్స్ మొత్తం అక్కడిదాకనైతే నీట్ చేయించారనమాట. ఇదిగోండి నా పెళ్ళప్పుడు ఇట్లా నీట్ చేయించుకున్నామంటే, ఐ మీన్ ట్రాక్టర్ తోటిది మొత్తం సాఫ్ చేయించినామంటే మళ్ళీ ఇప్పుడు చేయించారనమాట. కనిపిస్తుందా, ఇదంతా మొత్తం అయితే సాఫ్ చేయించారు, ఇంకా నీట్ చేసేది ఉంది దీన్ని మొత్తం, ఇంకా మీకు అంత గుంతలు గుంతలు ఉందన్నమాట. సో ఇదంతా కూడా మళ్ళీ మేము నీట్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి అయితే 24th రోజు ఫ్రైడే అనమాట ఫంక్షన్ వచ్చేసి, ఇంకా 3 డేస్ ఉందని చెప్పేసి 3 డేస్ ముందైతే వచ్చేసాము. అత్తమ్మ మామయ్య వాళ్ళు బావనైతే మొన్నటి నుంచి వచ్చి ఇచ్చేస్తున్నారనమాట. అండ్ వాటర్ ట్యాంక్ మాకు అక్కడ వాష్రూమ్కి వెళ్ళి వాషింగ్ ఏరియాకి సంబంధించిన వాటర్ ట్యాంక్ కూడా పైప్ పగిలింది, సో అది కూడా ఇందాక బాగా రిపేర్ చేసి అయితే పెట్టిండు ఆయన, పైప్ ఎక్కడ పగిలిందంట. మళ్ళీ దాని కనెక్షన్ అయితే ఇంకో ఇక్కడ ఒక ట్యాప్ అయితే పెట్టించారనమాట ఎక్స్ట్రా, బోర్ వేసినప్పుడు మనకి పట్టుకోవడానికి. మా బావిలో వాటర్ కూడా మీకు చూపిస్తా చూడండి, కింది వరకు ఉన్నాయి. ఏమన్నా కనిపిస్తుందా, అది ఒక్కొక్కసారి సరిగ్గా వస్తుంది, ఒక్కొక్కసారి పైపు ఊడిపోతుంది అనమాట. అండ్ ఇంటి చుట్టూ మొత్తం చూసిరా, ఇంకా నీట్ చేసేది అయితే చాలా ఉందన్నమాట. ఇక్కడ మీకు లాస్ట్ టైం వీడియోలో చూస్తుండొచ్చు మొత్తం చెట్లు బాగా ఉన్నాయి, ఈసారి అయితే ఇగోండి ఇదంతా మొత్తం ఇక్కడ నుంచి అవి మీకు కనిపిస్తున్న అక్కడ నీట్ చేయించిన దాకా మొత్తం మాదే అండి ల్యాండ్ వచ్చేసి. ఇదంతా మొత్తం ఇగో ఆయన మాకు పెద్ద ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ పెద్ద పాము పుట్టింది అనమాట, అక్కడ ఆ చెట్టు నుంచి కనిపిస్తే ఇక్కడ దాక్కుంది పెద్దది. కొంచెం టెన్షన్ ఉంటుంది, నైట్ టైం బయటకు రావాలంటే కూడా భయం వేస్తుంది అనమాట ఇక్కడ. అందుకోసం మనం ఎక్కువ ఇక్కడ స్టే చేయము. అండ్ ఇగోండి తాటి చెట్లు చెప్పినా కదా మీకు, ఇగోండి ఒక్కటి కాదు ఇక్కడ నుంచి మాకు లైన్గా 1, 2, 3, 4 ఆ 4 మళ్ళీ ఈ చెట్టు మధ్యలో ఇంకో చెట్టు, ఇది 5 ఉన్నాయన్నమాట. అగో అవి పైన అవి పువ్వ అదేమో అంటారు కదా, అవి మాకు ఇక్కడ వాషింగ్ ఏరియా మాకు ఇక్కడనే దగ్గర కాబట్టి మేము ఎక్కువ ఇక్కడనే చేస్తుంటాము. సో ఇక్కడ అన్నీ పడుతున్నాయి అని చెప్పేసి ఇంకోటి ఎక్స్ట్రా ఇక్కడ చేసుకున్నాం అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి మాకు వాటర్ తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ట్యాప్ కనెక్షన్ ఇస్తేనేమో పాడైపోయింది అనమాట, మళ్ళీ మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ ఇక్కడ ఉండకపోయేసరికి ఎవరెవరో వచ్చి యూజ్ చేస్తూ ఉన్నారు.
ఇవ్వండి మాకు ఇంటికి పక్కనే మళ్ళీ చుట్టూ పొలాలు ఉంటాయని చెప్పేసి ఉన్నాను కదా, ఈసారి అయితే నాకు వీడియో దానికి తీయడానికి అయితే మంచిగా కుదిరింది అనమాట. ఎందుకంటే మొత్తం నీట్ చేయించారు కాబట్టి ఇదంతా ఉంది. ఇవ్వండి మీకు కనిపిస్తున్నాయా ఆవులు కూడా, ఆవులు కూడా మేతలు మేస్తున్నాయి అన్నమాట. మొత్తం ఇవ్వండి చుట్టూ పొలాలే ఇంటి చుట్టూ కనిపిస్తుందా. నేను ఇంకొంచెం దూరం ముందుకు వెళ్దామంటే నాకు భయం వేస్తుంది అనమాట, చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా. ఇవ్వండి చూరా మొత్తం ఇదండి. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను ఇల్లు, అది చూడండి కనిపించిందా. ఇదండి ఇల్లు అయితే, ఇగో ఇదంతా మొత్తం ఇవన్నీ చెట్లు. మనకి ఇప్పుడు ఫంక్షన్కి కట్టెలు అవసరం కదా, సో అందుకోసం అయితే మనకు ముందు ఇక్కడ చెట్లు ఉండే, ఆ చెట్లు అన్నీ కట్టెలుగా అవసరం పడతాయని చెప్పేసి మా అమ్మని అయితే ఇక్కడ పెట్టించేసారు. అక్కడ ఫంక్షన్ అన్నప్పుడు మనకి కట్టెలు బాగా అవసరం పడతాయి, అండ్ చలికాలం కాబట్టి వేడి నీళ్ళకు కూడా మనం పొయ్యి మీదనే పెట్టుకుంటామండి. ఇక్కడ మనము హీటర్ ఏం యూజ్ చేయము ఇంటికి వస్తే, అండ్ ఇంటి వెనకాల కూడా సాఫ్ చేయించినాం అనమాట. చూసారు నీట్గా ఉంది మంచిగా, ఎందుకంటే ఇక మళ్ళీ ఫంక్షన్ అన్నప్పుడు ఇంటి చుట్టూ మొత్తం నీట్ లేకపోతే బాగోదు కదా, అందుకోసం అని చెప్పేసి అయితే మొత్తం చేసినాము. ఇంకా వర్క్ అయితే చాలా ఉందన్నమాట చేసేది. మొత్తానికైతే ఇవ్వండి కుషి అయితే పడుకుంది ఇంట్లో, అదేంటి ఫంక్షన్కి సంబంధించిన సామాన్ కూడా మొత్తం తీసుకొచ్చేసినాం అన్నమాట. ఇగోండి ఇక్కడైతే కుషి పాప వచ్చి మంచిగా బజ్జుకుంది ఇళ్ళలో, ఇగో అండ్ మీకు చూపించాను కదా ఇగో మొత్తం ఇల్లు అయితే ఫుల్ అంగడంగడ ఉందన్నమాట. వచ్చి రాగానే బాగా ఫస్ట్ మొత్తం రూమ్ అంతా నీట్ చేసేసి అయితే సామాన్ అంతా ఒక సైడ్ సర్ట్ చేసిందనమాట. ఇగోండి మీకు ఈ చీపిళ్ళు ఒకసారి ఒక షార్ట్ వీడియోలోనే అయితే నేను చూపించాను. ఇప్పుడు ఇవే ఇప్పుడు మనకి బయట అక్కడ ఊడవడానికి ఈ చీపురే మనకి పక్కా అండి. అండ్ మిగతా సామాన్ అయితే ఇగో ఫంక్షన్కి సరిపోయే మొత్తం సామాన్ అయితే తీసుకొచ్చింది. ఇగో ఉల్లిగడ్డలు సంచి ప్లేట్స్ గ్లాసెస్ అండ్ ఇగో ఇంట్లోనైతే మొత్తం ఉప్పు పప్పులు ఇంకా ఇక ఫంక్షన్ వండడానికి సంబంధించిన సామాన్లు అయితే అన్నీ ఉన్నాయన్నమాట ఇంట్లో. ఇక మొత్తం ఇవన్నీ ప్లేట్స్ గ్లాసెస్ అవి ఇవి, ఇంకా మిగతా సామాన్ అయితే ఇంకా పక్క రూమ్లో ఉందన్నమాట, అది లాక్ చేసి పెట్టేసినాము. ఇగోండి ఈ బెడ్షీట్స్ కూడా అన్న ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చేసినాం అనమాట, ఇక్కడ ఏ పెట్టలేదు ఎలకల బెడద వల్ల. మిగతా అంతా మొత్తం వచ్చినాక అంతా నీట్ చేసి ఏదైతే సర్ది పెట్టేస్తామో. ఇగోండి లగేజ్ చూసిరా ఓపెన్ చేయలేదు, ఇంకా నేను బట్టలు అయితే మొత్తం అట్లా పెట్టేశాను. మీకు ఈ రూమ్ చూపిస్తా చూడండి, మొత్తం ఇది మనకి దూలంలా ఒక చిన్న సెల్ఫ్ లాగా అయితే అరేంజ్ చేసుకొని మనకి వ్యవసాయానికి సంబంధించిన గంపలు తట్టలు అవి మిగతా బకెట్స్ అవి ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది చిన్నగా కిచెన్ లాగా యూజ్ చేసుకుంటాము మేము. ఇగోండి కనిపిస్తుందా, ఇది ఇక్కడ విండో అనమాట, చిన్న స్టవ్ మాది సింగిల్ స్టవ్ది, ఇంకొక మెయిన్ స్టవ్ ఉంది కానీ సిలిండర్ బుడ్డ అయితే తీసుకురాలేదు ఇంకా, అది ఇంటి దగ్గర ఉంది. ఇంకండి చిన్న పీట అనమాట, ఇది ఎక్కువ దేవుని పూజ ఏదైనా చేసినప్పుడు అయితే యూజ్ చేస్తాము. అండ్ ఇంకా బయట లైట్ పెట్టడం కోసం అయితే ఇగోండి బాగునైతే ఇక్కడ వైర్ తీసుకొచ్చారు అనమాట. మనకి పెన్సిల్ ఎల్ఈడి బల్బు ఉంటుంది కదా, సో ఆ బల్బు అయితే ఇంకా తీసుకురాలేదు. ఇక్కడైతే నేను ఇగో మీకు సందు సందులో మొత్తం దుమ్ము అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే బూజ్ లాగా మొత్తం పడేసింది అనమాట. ఇగోండి కిటికీకి అది ఇదంతా, సో ఇందాక మీకు ఈ చీపిడి చూపించాను కదా, ఇగో ఈ చీపిడితోటే ఇప్పుడు మనం నీట్ చేసుకోవాలి. వేరే ఏ చీపిడి పెట్టినా కానీ పుల్లలు ఇరిగిపోతాయి అది అందుకోసం అని చెప్పేసి ఇగోండి ఈ చీపిడితోటైతే మొత్తం నీట్ చేస్తున్నాను. తర్వాత అత్తమ్మనేమో ఇక్కడ ఇంటి ముందటైతే మొత్తం బియ్యం జరుగుడు అయిపోయినాక మొత్తం అయితే ఉడిచేస్తుంది అనమాట. ఇందాక మీకు చెప్పలేదా చూపి చీపిరి చూపించింది, దాంతో అయితే ఉడుస్తుంది చూడండి, ఇట్లా బండరాళ్ళు అవి ఉంటాయి కదా, సో ఆ చీపి